అన్నమయ్య జిల్లా రాజంపేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఊంజల్ సేవ ఘనంగా జరిగింది. అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పట్టు వస్త్రాలు స్వర్ణాభరణాలతో అలంకరించి ఊంజల్ సేవ నిర్వహించారు. 9 రోజుల పాటు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చి అలసిపోయిన అమ్మవారు ఊంజల్ సేవతో సేద తీరారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. దేశమంతా దసరా సంబరాల్లో పాల్గొంటున్న సమయంలో ఆ ఊరిలో మాత్రం సీతారాముల కళ్యాణం జరుగుతుంది. అది మరెక్కడో కాదు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం భీమభక్తుని పాలెంలో అనాది నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. ఈ ఊర్లో పెంకుల తయారీదారులు ఎక్కువగా ఉంటారు. ఈ పనంతా వేసవి కాలంలో కొనసాగుతుంది. అందువల్ల ఆ సమయంలో వివిధ ప్రాంతాల్లో పెంకుల పనిలో నిమగ్నమవుతారు. అందువల్ల వేసవిలో జరిగే సీతారామ కళ్యాణాన్ని తిలకించడం కుదరదు. వర్షాకాలంలో వీరికి ఏ పని ఉండదు. దీంతో ఆ ఊరి వారంతా ఓ నిర్ణయం తీసుకున్నారు. విజయదశమి నాడు సీతారాముల కళ్యాణోత్సవం చేయాలని గతంలో నిర్ణయించుకున్నారు. ఈ ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతూనే ఉండడం విశేషం. ఇందులో భాగంగా విజయదశమి రోజున సీతారాముల కళ్యాణం నిర్వహించారు. అనేక మంది భక్తులు పరిణయోత్సవాన్ని తిలకించారు.